పుట్టిన ఊరు వలిగొండపై ప్రేమతో 18 లక్షల విలువ చేసే 9 రకాల నిత్యావసర వస్తువులను మండల కేంద్రంలో ఉన్న 3000 కుటుంబాలకు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ డీఈఓ కీర్తిశేషులు కుంభం శ్రీనివాసరెడ్డి కుమారుడు తల్లిదండ్రుల పేరుపై కుంభం ప్రేమలత శ్రీనివాసరెడ్డి సాంఘిక సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల దేశాలన్నీ లాక్డౌన్ ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి నియోజకవర్గం ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు గురికాకుండా ప్రేమలత శ్రీనివాసరెడ్డి సాంఘిక సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో 9 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేశారు చైర్మన్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అనే నినాదంతో ప్రజలందరికీ 9 రకాల నిత్యావసర వస్తువులను నూనె, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఉల్లిగడ్డ, కందిపప్పు, బియ్యం, ఉప్పు నేరుగా వారి ఇంటి గుమ్మం ముందే తెచ్చి ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు పుట్టిన ఊరు గ్రామంలోని ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి 9 రకాల నిత్యావసర వస్తువులను ఇక్కడ నుండి ప్రారంభోత్సవం చేశారు. త్వరలోనే మండలాల వారీగా మిగతా అన్ని గ్రామాలకు అందిస్తానని తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి త్వరలోనే పూర్తిగా అంతరించిపోవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరారు సాంఘిక సంక్షేమ సేవా సమితి చైర్మన్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ రోజు వరకు అయితే అందరికీ నాలెడ్జ్ వచ్చింది దీని మీద. మేము పెట్టిన ఈ డిస్ట్రిబ్యూషన్ మీద కూడా స్టిక్కర్ ఉంది, స్టే హోమ్ స్టే సేఫ్. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చే తోడ్పాటు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వైద్య సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, మరి పారిశుద్ధ్య సిబ్బంది వీళ్లకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ముగ్గురు మాత్రం వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమనే చర్యలు తీసుకున్నాం. వీటన్నిటికీ సహకరిస్తూ ప్రజలు మనం ఇండ్లలో ఉంటే ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసినట్టే. ఎక్కడ వాళ్ళం అక్కడ ఇంకా 20 రోజులు ఇండ్లలోనే ఉందాము. విల్ స్టే అవే అండ్ స్టే సేఫ్. దూరం పాటిద్దాం, సామాజిక దూరం పాటిద్దాం, మరి కరోనాను తరిమి కొడదాం. ముఖ్యంగా ఒకటి సంతోషం ఏంటంటే, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ రాష్ట్రం మొత్తం అంతటా వైరస్ వచ్చిన 3 జిల్లాలలో రాలే అండ్ యాదాద్రి జిల్లాలో రాలే. మనకి యాదాద్రి నరసింహస్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ రాలేదు. ఇక్కడ మన ప్రజలు కూడా అంతా కూడా మంచి వాతావరణం ఉన్నాం. ఇక్కడ మనకు ఎలాంటి వైరస్ రాలే, ఇంక రాదు, రాకుండా తరిమి కొట్టే కార్యక్రమం మనం చేస్తామని సందర్భంగా చెప్తాం. శ్రీనివాస్ రెడ్డి గారి మీ పేరు మీద ఈరోజు వలిగొండ ఊరు మొత్తం 9 సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఈ కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల. త్వరలోనే ఈ వైరస్ అంతా పోయి అందరూ కోలుకుంటారు అని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.